వాడక్కడ పిచ్చెక్కి అరుస్తున్నాడు. నువ్వెంత తేలిగ్గా ఈ పెళ్లికి ఒప్పుకుంటావు అనుకోలేదు సుజీ. మన దేశంలో శీతకాలం నుంచి ఈ సుజాత కాలం వరకు ఆడదాన్ని వంచడం ఎంత తేలిక. ఓ ఎక్స్క్యూజ్ మీ, నా పెళ్ళంతో మాట్లాడతాను. ఏమిటో ఆడదానికి పెళ్లి, ఆ తర్వాత మొదటి రాత్రి ఎంతో అందమైన అనుభూతులు అంటారు. మరి నీ మొదటి రాత్రి ఎంత విచారకరంగా ఉందో చూసావా? కట్టుకున్న ముగుడు నీతో గడపాల్సిన మొదటి రాత్రి ఆనందాన్ని నీ ముందే ఇంకొకళ్ళతో గడుపుతుంటే ఎంత హృదయ విదారకంగా ఉందో చూసావా? నాకు తెలుసు, నేనంటే నీకు ఇష్టం లేదు కనుక నువ్విదేమి పట్టించుకో. కానీ నేను నిన్ను అవమానించడానికి చేసుకున్నాను, నీ ఆస్తి కోసం చేసుకున్నాను, నిన్ను అడ్డం పెట్టుకుని నా రాజకీయ పలుకుబడి పెంచుకోవడం కోసం చేసుకున్నాను, ఒక మహత్తరమైన వ్యక్తిగా పేరు తెచ్చుకోవడానికి పబ్లిసిటీ కోసం చేసుకున్నాను. నేను చెప్పేది జాగ్రత్తగా విను, నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. నిన్ను నేను మోసం చేసి ఈ పెళ్లి కుప్పించారని నీ రాజా అర్థం చేసుకుని మమ్మల్ని చంపడానికి ఇక్కడికి వస్తాడు. వీరుడు కదా, వీర స్వర్గానికి పోతాడు. నీ ఇష్టంతో ఈ పెళ్లి జరిగిందని వాడిని నమ్మిస్తే ఏ గొడవ ఉండదు. నా మాటను వినక్కర్లేదు, నీ మనసుతో నువ్వే ఆలోచించుకో. మోసం చేసి బలాత్కరించి పెళ్లి చేసుకున్నాడు, నన్ను నరకంలో పడేశాడు. ఈ పరిస్థితిలో నువ్వు తప్ప నాకు దిక్కు లేదు, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ఏమిటి అలా చూస్తున్నా? నీకోసం గూడె వెళ్ళాను, నువ్వెక్కడున్నా అని చెప్తే వచ్చాను. దేవుడంటే ఈర్షించుకునేవాడివి? దేవుడు గుడి ముందే కాపురం పెట్టా, వైరాగ్యమా? కాదు, నా చుట్టూ ఏం జరుగుతుందో తెలియని అయోమయ. ఇంకా తెలియదా? నీ దగ్గరికి రావాల్సిన అవసరం నాకు లేదనుకో, టిక్కెట్ కొని సర్కస్ కెళ్ళి ఆ జంతువులు ఆట చూస్తాం. కానీ బోన్లో ఉన్న జంతువుల్ని పలకరించొస్తావా? కానీ నిన్ను చూడాలనిపించింది. నీకు నిజం చెప్పి ఓదార్చి నేను నీతో ఆడించిన ఆటకి టిక్కెట్ లాంటి పారితోషికం ఇవ్వాలనిపించింది. మీ తెలివంతా ఉపయోగించి ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలకు అర్థమేమిటో ఒక మాటలో చెప్తారా? నువ్వు చేసిన దానికి నేను కొట్టిన చెప్పు దెబ్బ. ఇంకో మాటలు చెప్పనా? అది నేను గోవిందు కలిసి ఆడిన నాటకం. ఇంకొక మాటలు చెప్పాలంటే ఇంకా నువ్వేం చెప్పక్కర్లేదు, నేను అడిగిన దానికి సమాధానం చెప్తే చాలు. అన్ని నీ ఇష్టంతోనే జరిగాయా? అవును. అంటే మన పెళ్లి సరదాకి ఎన్నో అనుకుంటాం, అవన్నీ నిజం అవుతాయా? జస్ట్ చిన్న తమాషా. తమాషా? ఇదంతా తమాషా సుజీ, ఇది తమాషా. సరే, ఏం బాధపడకు, నీకే సహాయం కావాలన్నా నాకు చెప్పు, మా ఆయనతో చెప్పి చేయిస్తాను. ఒకవేళ ఏదైనా కేసులో ఇరుక్కున్నా సరే నాకు కబురు చేయి, నేను వచ్చి నీకు జామీన్ కూడా ఇప్పిస్తాను. నా మొహం చూసి చెప్పు, నువ్వు మాట్లాడినంత నిజమేనా? అసలు నువ్వేనా మాట్లాడేది? నువ్వు నాతో నాటకం ఆడవా సుజి? అర్థం చేసుకోవాలన్నా అపార్థం చేసుకోవాలన్నా నిన్ను అడిగే ఆఖరి మాట ఇది. చెప్పు చెప్పు. ఏమిటి చొరవ, నామే చేయస్తావా? నువ్వు చేసిన పనికి నీ దవడ పగలబట్టుండేదాన్ని. అసలు నీలాంతడితో మానవత్వంతో మాట్లాడి సానుభూతి చూపించడం నాది బుద్ధి తక్కువ. చాలా గొప్ప మానవత్వం, మనుషుల్ని చంపి సమాధి కట్టి ఆ సమాధికి రంగులు వేసి దండ వేసినట్టుంది నువ్వు నా మీద చూపించే సానుభూతి. నీలాంటి వాళ్ళు కోటి మంది మోసగించినా కాదన్నా నేనేం లెక్క చేయను. నా బతుకు కాదని నీ బతుకు వైపు వచ్చాను గనక ఈ మాత్రం ఆవేశమైనా వచ్చిందే, కానీ నా ఇది వరకటి బతుకు తలుపులు తెరిస్తే ఇలాంటివి చాలా చిన్నవి. ఎవరైనా నా కాళ్ళ దగ్గరకు రావాలి, కానీ నేనెవరి దగ్గరికి పోనక్కర్లేదు. వెళ్ళిపో, లేకపోతే ఏ క్షణం ఏం చేస్తానో, ఎలాంటి రాక్షసుడిగా మారిపోతానో, పగిలే నా మనస్సు ఎలాంటి విశ్వరూపం దాలుస్తుందో నాకే తెలియదు. అదే నాకు కావాలి, ఈ విశ్వరూపాలు యటహాసాలతో మళ్ళీ నా కోసం ప్రయత్నించడం మానేయమని చెప్పడానికే వచ్చాను. ఇప్పుడు నేను కోటీశ్వరుడి కూతురునే కాదు, కొండంత ఎదిగిన రాజకీయ నాయకుడి భార్యను కూడా. ఇప్పుడు నేను అనుభవిస్తున్న సంతోషం నువ్వు ఊహించలేంది, నేను విడిచి రాలేంది. మన ఇద్దరి మధ్య జరిగింది ఒక పీడకలను మర్చిపో. మరిచిపోకుండా ఉండటానికి ఏమన్నా అనార్కలి కట్టిన సమాధ, ముంతాజు కట్టిన తాజ్ మహల, ఇవన్నీ నువ్వు చెప్పిన కథలే. నువ్వు చెప్పిన కథల్ని నువ్వే తప్పని చెరిపేశావు. జరిగింది మర్చిపోయి మొదలైన చోటకే బయలుదేరతాను, పాత జీవితంలో ప్రశాంతంగా నీ ప్రేమకు సమాధి కడతాను.
చూస్తున్నారా?